ప్రకాశం జిల్లా దర్శిలో ప్రముఖ న్యాయవాది వరికుటి నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది వరికుటి నాగరాజు మాట్లాడుతూ దర్శిలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా వరికుటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత విద్య మరియు వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వరికుటి ఫౌండేషన్ ప్రెసిడెంట్ వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య చికిత్స శిబిరానికి ప్రజల్లో మంచి ఆదరణ లభించిందని, పెద్ద ఎత్తున ప్రజలు ఉచిత వైద్యాన్ని ఉపయోగించుకోవడం ఆనందదాయకమన్నారు. ఈరోజు మేము శ్రీ కీర్తి శిక్షణ వరికుటి వెంకటేశ్వర గారు అయిన మా నాన్నగారి పేరు మీద వరికుటి ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. ఈ ఫౌండేషన్ ద్వారా ఈరోజు దర్శన పట్టణంలో మరియు పరిసర ప్రాంతంలో ఉచిత మెగా క్యాంప్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగూరు నుంచి వివిధ రకాలైన స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, డాక్టర్లందరినీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ ఉచితంగా వైద్యం మరియు మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమంలో మాకు చాలామంది సహకరించారు. మా వివిధ రకాల ప్రజలందరూ చాలా బాగా సహకరించారు. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా చక్కగా విజయవంతం చేస్తున్నారు. దానికి కష్టపడిన వాళ్ళందరికీ మరియు మా సోదరులు అందరూ కలిసి కూడా వివిధ దేశాల్లో ఉన్నారు, జర్మనీ అని యూఎస్లో ఉన్నారు, వారందరూ కూడా మాకు ఆర్థికంగా సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దర్శి ప్రాంతంలోని ప్రజలు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ సమస్యలకి ఆరోగ్య సమస్యలన్నీ చుట్టుకుంటున్నారు. దానికి చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో మా సొంత తమ్ముడు శ్రీ వరికుటి నాగరాజు గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి మొదటి నుంచి కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా చేయడానికి తన వంతు ప్రయత్నం పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో జర్మనీ నుంచి మా సోదరుడు సురేష్ బాబు, అలాగే హైదరాబాద్లో జాబ్ చేస్తున్న మా మరో సోదరుడు మహేష్ బాబు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం బాగా విజయవంతం కావడానికి మీ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వరికుటి ఫౌండేషన్ ద్వారా దర్శి నియోజకవర్గ స్థాయిలోని పేద బడుగు బలహీన వర్గాలకి కార్పొరేట్ వైద్యాన్ని, వైద్యంతో పాటుగా మందులను ఉచితంగా అందజేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదటగా గవర్నమెంట్ హై స్కూల్లో నిర్వహించాలని సదరు సంబంధిత అధికారుల వద్ద, హెడ్ మాస్టర్ గారి వద్ద పర్మిషన్ తీసుకున్నాము. కానీ అనుకోని పరిస్థితులు, ఈ రాజకీయ పరిణామాలు మేము ఊహించలేదు. అయినను మా రాత్రికి రాత్రే మాకు ఇచ్చిన పర్మిషన్ని రద్దు చేసినాము అని చెప్పినారు. కానీ మేము ఆల్రెడీ ప్రకటించాము, గ్రామ గ్రామాలకి మేము ఉచిత వైద్యాన్ని, ఉచిత మందులను అందజేస్తామని మేము హామీ ఇచ్చి చెప్పాము. కాబట్టి ఈ అవకాశం పేద బడుగు బలహీన వర్గాలకి ఎక్కడ అందకుండా పోతుందో అని ఆహర్నిశలు, అంటే రాత్రి పగలు ఎక్కడ అలసట చెందకుండా ఈరోజు వెంటనే ఈ శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. మేము ఊహించిన దానికంటే ఎక్కువ దర్శి ప్రజల నుంచి, అలాగే వివిధ ప్రాంతాల్లో నుంచి దర్శి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అలాగే ఈ వైద్య బృందానికి టీం లీడ్ చేస్తున్న రిచర్డ్స్ గారు, అలాగే వారి బృందము, వారి వారి రంగాల్లో ఎంతో నిష్ణాతులైన వృత్తిలో ఉన్నారు. ఎందుకంటే మన సొంత ఇంటిలోని వ్యక్తికి పాజిటివ్ అంటే మన ఇంట్లో వ్యక్తుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రపంచంలోనే ఈ అత్యంత గౌరవించబడిన వృత్తిలో ఉన్న డాక్టర్లు ఎంతో సేవలు చేశారు. అటువంటి సిచ్యువేషన్లో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ రిచర్డ్స్ గారు నోడల్ ఆఫీసర్. ఆయన ఈ కరోనా ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్కి ఆయనే లీడ్ తీసుకున్నది. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మా ఈ మెడికల్ క్యాంప్కి, ఉచిత మెగా వైద్య శిబిరానికి హాజరవ్వగలగడము మేము నిజంగా ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాము. అలాగే ఇక్కడ స్థానిక వాస్తవ్యులైనటువంటి నారపశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే ఒంగోలులో పేరు మోసిన డాక్టర్ రవీంద్రబాబు గారు, అలాగే ఎవరు వారి రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు, యాక్చువల్గా డాక్టర్ వృత్తి అనేది చాలా పవిత్రమైనది.
వాళ్ళు 24 గంటలు పేషెంట్లకు వాళ్ళు అందుబాటులో ఉంటారు వాళ్ళకుండే సమయం దొరికేది ఒక ఆదివారం మాత్రమే మేము అడిగిన వెంటనే వారి విలువైన సమయాన్ని మాకు కేటాయిస్తూ అలాగే మా గురుదర్యులు డాక్టర్ కొల్ల హనుమంతరావు గారు వారి పాపం నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లో వచ్చేస్తారు ఆమెను కూడా నెల్లూరు నుంచి ఈ కార్యక్రమానికి సారు 3 రోజుల నుంచి కూడా మా తోటి ఉండి మాకు సహకరించి మాకు ఎంతో సహాయపడ్డారు అలాగే సార్ రిటైర్డ్ డిప్యూటీ డిఓ గారు వారు కూడా మేము మార్నింగ్ 5 గంటలకు వచ్చి ఇక్కడికి రాత్రి 10 గంటల వరకు ఈ వయసులో కూడా వారు మా తోటి ఉండి ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయడానికి ఎందుకంటే మేము చేసే ప్రతి పనిలో వాళ్ళ ఆలోచనని మా ఆచరణని తీసుకుంటూ ఈ దర్శి నియోజకవర్గ స్థాయిలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము చేయాలనుకునే సేవ అనేది ఖచ్చితంగా డోర్ స్టెప్న చేస్తామని ఈ వర్కుట్ ఫౌండేషన్ తరపున మేము హామీ ఇస్తున్నాము।